నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఇక సంక్రాంతి పండుగ తర్వాత రైతు బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా ఆర్థిక సహాయాన్ని జమ చేస్తామని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇందిరమ్మ ప్రభుత్వంలో సోనియమ్మ గ్యారంటీ అమలై తీరుతుందని కూడా స్పష్టం చేశారు. రైతు భరోసా విధి విధానాలపై ఇప్పటికే కేబినెట్ ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఇక త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దానిపై చర్చించి వాటిని ఖరారు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి చేసి చూపించామన్నారు. రైతు భరోసా కూడా ఇచ్చి తీరుతామని రేవంత్ రెడ్డి వివరించారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా ఆర్థిక సహాయాన్ని జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో సోనియమ్మ గ్యారంటీ అమలై తీరుతుందని కూడా స్పష్టం చేశారు. దీనిపై మనతో మాట్లాడడానికి చంద్రశేఖర్ రైతువరావు ఉన్నారు. చంద్రశేఖర్ చెప్పండి, అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఒకే విడతలో రైతు బంధుని క్లియర్ చేస్తామంటూ కూడా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో అసలు ఎంతమంది రైతులు లబ్ధి పొందే అవకాశం ఉందంటారు చంద్రశేఖర్? చంద్రశేఖర్, వెన్నెల మనం చూసుకోవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అయితే ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తుంది. అందులో భాగంగా రైతు భరోసాను రైతులకు కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ పంటలు, వరి పంటలు కోతలు కోస్తున్నారు. మొత్తం కోతలు కోసిన రైతులు ధాన్యాన్ని కొనుగోలు సెంటర్లకి తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ కొనుగోలు సెంటర్ వద్ద ఉన్నాము. ఈ కొనుగోలు సెంటర్లకు తరలించిన రైతులకు ఎక్కడైతే ఇక్కడ కొనుగోలు ప్రభుత్వం తన కొనుగోలు చేసిన వాటికి 24 గంటలలో మద్దతు ధరని మరి అకౌంట్ లో వేస్తుంది. అంతేకాకుండా 3 రోజుల్లో ఏదైతే సన్నాలు పండిస్తున్న రైతులకి క్వింటాకి 500 రూపీస్ ఇస్తుంది. దీని వల్ల రైతులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క రైతు భరోసా ఓన్లీ పట్టదారులకు మాత్రమే, రైతు పట్ట కలిగిన రైతులకు మాత్రమే వస్తుంది. కానీ కౌలు రైతులు ఉంటారు, వారు నేరుగా వారు వ్యవసాయం చేస్తారు, కానీ రైతు బంధు వారికి రాదు. కానీ ఇప్పుడు ఈ క్వింటా ఏదైతే సన్నాలకి క్వింటాకి 500 ఇవ్వడం ఉన్నారో, దానివల్ల రైతులకు నేరుగా వారి అకౌంట్ లో డబ్బులు పడనున్నాయి. దానివల్ల ముఖ్యంగా పంట పండిస్తున్న రైతులకి న్యాయం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులైతే చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే నిన్న ముఖ్యమంత్రి ప్రకటించిన ఏదైతే రైతు భరోసా ఉందో, గతంలో రైతు భరోసా ఎకరాకు 10,000 ఇచ్చేవాళ్ళు, ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఎకరాకు 15,000 2 వింటలుగా ఇస్తా ఉంది, అంటే 7,500 ఒక వింత చొప్పున ఇస్తా అని చెప్పడంతో ఇది సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా రైతులైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ రైతు కొనుగోలు సెంటర్ లో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు కొందరు రైతులు ఉన్నారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి భరోసా ఇస్తుంది, నిన్న ముఖ్యమంత్రి ప్రకటించిన రైతు భరోసా మీరు ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు
రైతు భరోసా నిన్న ముఖ్యమంత్రి ప్రకటించారు. 7,500 రూపాయలు సంక్రాంతిని ఎకరాకు వేస్తా అన్నారు. అనేక రైతులకు హామీలు కూడా ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో, ముఖ్యంగా వరంగల్ ఆర్ట్ కాలేజ్ నుంచి రైతులకు హామీలు ఇవ్వడం జరిగింది. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా కూడా రైతు పండుగ గాని పెద్ద సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ రైతు భరోసా కింద కౌలు రైతులకు, పట్టా ఉన్న రైతుల కంటే ఇప్పుడు కౌలు రైతులకు పంట పండించి మార్కెట్ కి తీసుకొచ్చి ఈ బోనస్ 500 రూపాయలు ఇవ్వడం వల్ల పంట పండించిన రైతుకు ఎకరానికి 12,500 రూపాయలు, లేక 30 క్వింటాల్ వడ్లు పండితే 15,000 రూపాయలు అదనంగా మరి ఇక్కడ పంట పండించిన రైతుకు గాని కౌలు రైతుకు గాని చెందే అవకాశం ఉన్నది. అదే విధంగా రైతు బీమా వర్తింపజేస్తున్నారు. అదే విధంగా రైతు భరోసా కింద సంవత్సరానికి 15,000 రూపాయలు, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చేది, ఇప్పుడు 15,000 రూపాయలు సంక్రాంతికి అంటే జనవరి 15 నుండి మరి రైతు భరోసా కింద మరి రైతుకు పెట్టుబడికి కాబట్టి ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వడం కూడా మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ రేవంత్ సర్కారు రైతు మరి రైతు పట్ల చిత్తశుద్ధితోని మరి న్యాయం చేసే విధంగా చేస్తున్నారు. గతంలో కింటాకు 2 నుండి 2 కేజీల నుండి ఇట్లా 8, 9, 10 కేజీల వరకు కూడా కట్ అయిన సందర్భాలు ఉన్నాయి. మార్కెట్ కు రాగానే ఎమ్మడే మ్యాచర్ చూసేసి 3 రోజులలో వడ్లను కూడా కొనుగోలు చేసి, కొనుగోలు కేంద్రములు 3 రోజులలో అకౌంట్ లో రైతు అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి, మద్దతు ధర కూడా లభిస్తుంది. అదే విధంగా కింటాకు 500 చొప్పున బోనస్ లభిస్తుంది కాబట్టి ఎకరానికి 15,000 రూపాయలు అదనంగా మరి ఆదాయం పొందే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం మనకు రైతులకు కల్పించింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులందరం కూడా కృతజ్ఞులై ఉంటామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా మరి మార్కెట్ ఇప్పుడు వడ్ల మార్కెట్ లో తొందరగా కొనుగోలు చేయడం జరుగుతుంది, రైతుల అకౌంట్ లో కూడా డబ్బులు పడడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి వడ్లు అమ్ముతున్న రైతులకు అయితే సత్వరంగా అయితే పేమెంట్ పడుతుంది? అసలు ఇప్పుడు గతంలో ఎలా ఉండేది వరి ధాన్యాన్ని అమ్ముకోవడానికి, ఇప్పుడు ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన చాలా అప్పులు ఉన్నా గానీ బాగా నిర్ణయం తీసుకొని ఎకరానికి 7,800 చొప్పున సంవత్సరానికి 15,000 మళ్ళా సన్నాలకు బోనస్ అనడం, ఇది చాలా కాంగ్రెస్ పార్టీ పెద్ద నిర్ణయం తీసుకుంది. రైతులు చాలా వ్యక్తం చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా చేసింది ప్రభుత్వం, కొంతమంది రుణమాఫీ రాని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా బ్యాంకులలో వేస్తూ ఉంటుంది, ఇది ఒక ఛాలెంజ్ అని చెప్పొచ్చు. రైతు రుణమాఫీ అంటేనే అది మన రాష్ట్ర ప్రభుత్వానికి భారమైన అయినప్పటికీ ప్రభుత్వము ఈ విషయంలో ఎలా స్పందించింది? ఒకటే చెప్తున్నాం, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉంది కూడా 1,00,000 రూపాయలు రుణమాఫీ అని చెప్పి తపాల వీజ్గా చేసి వాళ్ళు ఇచ్చిన డబ్బులు వడ్డీలుగా పోయినాయి, అసలు అప్పు కూడా ఆ బ్యాంకులు అక్కనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 1 సంవత్సరం లోపు రైతు రుణమాఫీ చేసింది, 2,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేసింది. మిగతాది కూడా జనవరి వరకు ఎవరికైతే 2 లక్షలకు పైన 5 లక్షల రూపాయలు ఉన్నాయో మిగతా డబ్బులు కట్టుకోమన్నారు, వాళ్ళకు కూడా కొంత కాలేదు, వాళ్ళకు కూడా మరి ఆ జనవరి లోపు చేస్తాననేది మరి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు తెలియజేసిండ్రు, వాళ్ళకు కూడా చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఈ రుణమాఫీ 2 లక్షల వరకు 100% ప్రతి ఒక్కరు కూడా 2 లక్షల రూపు రుణాలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో మరి రుణమాఫీ చేసిండ్రు. దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి పెద్ద నిర్ణయం తీసుకున్నది. మరి ఆ రోజు 10 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం 17,000 కోట్ల మిగులు బడ్జెట్ తోని అధికారంకి వచ్చి మరి టీఆర్ఎస్ పార్టీ చేతిలో పెడితే ఈ 10 సంవత్సరాల తర్వాత 7,00,000 కోట్ల అప్పు చేసింది. ఆ భారమంతా కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడ్డా కూడా మరి రైతుల పట్ల చిత్తశుద్ధితోని 2 లక్షల రుణమాఫీ చేసింది, కింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తుంది, అదే విధంగా సంవత్సరానికి 15,000 రూపాయలు మరి రైతుకు ఇస్తుంది కాబట్టి మరి దీన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిశ్చయంతో రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నది అనేది కూడా నిరూపించుకుంటుంది. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది వెన్నెల మొత్తం ఉమ్మడి
జిల్లా వ్యాప్తంగా రైతులు అయితే చాలా సంబరంలో ఉన్నారు. ఎందుకంటే గతంతో ధాన్యం అమ్ముకున్న తర్వాత 40 నుంచి 50 రోజులు కూడా ఆ ధాన్యం డబ్బుల కోసం ఎదురు చూసే పరిస్థితి. ఒక పక్క రైతులకు సకాలంలో డబ్బులు రాక, ఒక పక్క దిగు సరైన ఆదాయ వనరులు లేక రైతులు అప్పుల పొగిలో కూరుకుపోయే పరిస్థితి ఉండే అలాంటి రైతులకు ఇప్పుడు 3 రోజుల్లోనే కాంతాలైన 3 రోజుల్లోనే అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ గతంలో ఓన్లీ రైతు బంధు అనేది ఓన్లీ పట్టాదారుకు మాత్రమే ఇస్తాయి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కౌలు రైతులు కూడా ఉంటారు, కానీ వారికి ఎలాంటి రైతు రుణం రైతు ఆసరా అనేది రాకపోవడంతో, ఈ రైతు బంధు రాకపోవడంతో వారు ఇంకా అనేక భారం వాళ్ళకైతే పెట్టుబడి భారం అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు పింటాకి ఏదైతే 500 రూపాయలు పన్నాలకి ప్రభుత్వం ఇస్తున్నది నేరుగా పంట పండించిన వ్యక్తికి అకౌంట్ లోకి వెళ్తుంది. దాని ద్వారా ఇటు పంట పండించిన రైట్ చంద్రశేఖర్ థ్యాంక్ యూ. అలాగే సంక్రాంతి పండుగ తర్వాత రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా ఆర్థిక సహాయాన్ని జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇందిరమ్మ ప్రభుత్వంలో సోనియమ్మ గ్యారంటీ అమలై తీరుతుందని కూడా స్పష్టం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి, అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ రైతు భరోసా విధి విధానాలపై కూడా ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని కూడా వేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అయితే ఈ కమిటీ కూడా బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ఈ కమిటీలో సభ్యులుగా ఎవరెవరు ఉన్నారు, మరి ఏ ఏ అంశాలని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది రాంబాబు? రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని వేయడం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ కూడా దీనిపైన పనిచేస్తూ ఉంది. ఇటు బట్టి విక్రమార్క, పొంగులేటి తదితర మంత్రులు ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీలో రాబోయేటువంటి కాలానికి సంబంధించినటువంటి ఈ యొక్క రైతు భరోసాని విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే రైతు భరోసాలో గతంలో జరిగినటువంటి అనేక అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి అంశంపైన ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో కూడా ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ సర్కార్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం విచ్చలవిడిగా ఇటు రైతు భరోసాను దుర్వినియోగం చేసిందని చెప్పి వందలాది ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే అసలు భూమి లేనటువంటి వాళ్ళు రికార్డులో పేర్లు నమోదు చేయించుకొని మరీ ఈ యొక్క రైతు భరోసాను తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అవినీతి అక్రమాలు భారీ స్థాయిలో జరిగాయి. కాబట్టి దీనిపైన అనేక ప్రజల నుండి కూడా దీనిపైన ఇటు రైతు భరోసా పైన ప్రక్షాళన చేయాలని చెప్పేసి రిక్వెస్ట్లు వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన ప్రక్షాళన మొదలుపెట్టింది. రైతు భరోసా నిజమైనటువంటి సాగులో ఉన్నటువంటి భూమికి నిజమైనటువంటి రైతుకి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీ కూడా పనిచేస్తోంది. మరొక వైపు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు తెలంగాణ రైతులకు ఈ రైతు పండుగ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలోనే ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంలోనే రైతులకు అయితే శుభవార్త చెప్పడం జరిగింది. సంక్రాంతి తర్వాత ఈ యొక్క రైతులకు రైతు భరోసా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఏదైతే బీఆర్ఎస్ సర్కారు రైతులకు భరోసా ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి రైతు భరోసాను కూడా వచ్చినటువంటి 3 నెలల్లో తమ అధికారంలోకి రాగానే 7,625 కోట్ల రూపాయలు కూడా ఇచ్చినట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. గత ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా ఎగ్గొట్టి తప్పించుకొని పోయినందున ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే వచ్చి రాగానే 3 నెలల్లోనే రైతు భరోసాను కూడా చెల్లించినటువంటి పరిస్థితి. మరొక వైపు ఇప్పటి వరకు కూడా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక ముఖ్యమంత్రి దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ చేయలేదని చెప్పి సుమారుగా 21,000 కోట్ల రూపాయలు మొన్న మహబూబ్నగర్లో ప్రకటించినటువంటి 4వ విడతతో కలిపి 21,000 కోట్ల రూపాయలు సుమారుగా రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. ఈ దేశంలోనే రికార్డ్ అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. వాస్తవానికి దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రాల ప్రభుత్వం కూడా వచ్చినటువంటి ఏ ప్రధానమంత్రులు కూడా ఇంతవరకు అయితే ఈ యొక్క రైతు రుణమాఫీ ఇంతవరకు చేయలేదు. గతంలో మన్మోహన్ సింగ్ సర్కార్లో మాత్రమే రుణమాఫీ చేసినా కానీ ఇంత పెద్ద ఎత్తున సర్కార్ ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీని పెద్ద ఎత్తున చేసింది. మరొకవైపు ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా కానీ దీనిపైన విధి విధానాలు స్పష్టం చేసిన తర్వాతనే ముఖ్యంగా ఏదైతే సబ్ కమిటీ వేయడం జరిగిందో ఈ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా మరొకవైపు అసెంబ్లీ సమావేశాలు ఈ 9 నుండి ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో దీనిపైన చర్చించి వివిధ సభ్యుల యొక్క సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత రైతు భరోసా పైన విధి విధానాలు రూపొందించి దీనిపైన ఒక ప్రకటన చేసి ఈ యొక్క రైతు భరోసాను విడుదల చేయడానికి సంక్రాంతి తర్వాత ఈ యొక్క రైతు భరోసా విడుదల చేయబోతున్నది. మొత్తానికైతే రాష్ట్ర ప్రజలకైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ఒక స్పష్టమైనటువంటి శుభవార్త అయితే చేయడం ఇవ్వడం జరిగింది. దీంతో రైతాంగం కూడా ఇప్పటికే రుణమాఫీ విడుదల చేయడము, మరొకవైపు ఇటు రైతు భరోసా ఇవ్వడంతో రైతాంగం కూడా సంతోషంగా ఉన్నట్లు కూడా ఇప్పటికే
అనేక వర్గాల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే రాష్ట్ర సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఇటు రైతు సంఘాలు కానీ వివిధ పక్షాలు కూడా ఇటు కమ్యూనిస్ట్ పార్టీ నేతలు కూడా రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి గతం నుండి కోరుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనతోటి పూర్తి నివేదికను ఎప్పుడు సమర్పిస్తారు, అలాగే అసెంబ్లీ సమావేశాలకు ముందే మరి మంత్రివర్గ సమావేశం ఏమైనా జరిగి దీనిపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా వెళ్ళాల, కేబినెట్ భేటీ అయితే జరుగుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే దీనిపైన రైతు భరోసా పైన వేయడం జరిగిందో దీనికి సంబంధించినటువంటి నివేదికను కూడా కేబినెట్లో పొందుపరచడం జరుగుతుంది. ఈ కేబినెట్లో ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి నివేదిక పైన చర్చించిన తర్వాత దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో దీనిపైన చర్చ జరిగిన తర్వాత వివిధ సభ్యుల యొక్క సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత దీనిపైన ప్రకటించేటువంటి అవకాశం ఉంది. వెన్నెల బాబు, థ్యాంక్ యూ. ఇక రైతుల సంక్రాంతి పండుగ తర్వాత రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా ఆర్థిక సహాయాన్ని జమ చేస్తామని ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక ఇందిరమ్మ ప్రభుత్వంలో సోనియమ్మ గ్యారంటీ అమలై తీరుతుందని కూడా స్పష్టం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు నవీన్ లైత్వర అందిస్తారు. ఇక నవీన్ చెప్పండి, అయితే ప్రధానం మనం చూసుకోవచ్చు అసలు ఈ రైతు భరోసా ద్వారా ఎంతమంది రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంది, అలాగే మనం చూసుకోవచ్చు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకి సీఎం కేసీఆర్ హాజరవుతారా, మరి దీనిపై ప్రతిపక్షం ఏమైనా స్పందిస్తుందా, దీనిపై మరి సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ప్రధానంగా ఏదైతే రేవంత్ రెడ్డి ఇటు ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీ అమలు ఏదైతే చేస్తామని చెప్పారో ఆ గ్యారంటీలను కూడా ఖచ్చితంగా అమలు చేసే ప్రయత్నం చేసి చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఇటు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు ఇటు ఉచిత గ్యారంటీ సిలిండర్ 500 రూపాయల సిలిండర్ ఇవ్వడం కూడా లాంటి కార్యక్రమాలు చేపట్టిన రేవంత్ రెడ్డి సర్కారు మరో రైతు భరోసా కూడా ఇటు సంక్రాంతి తర్వాత విడుదల చేస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో నిజామాబాద్ జిల్లా రైతులు ముఖ్యంగా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి పత్రం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా ప్రధానంగా ఇటు వ్యవసాయంలో ముందు రాష్ట్రంలో మొదటి స్థానం కూడా ఉందని చెప్పవచ్చు. ఇక్కడ అనేక మంది ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2 విడతలుగా రైతు భరోసా రైతు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదటి విడత 5,000, సెకండ్ విడత 5,000 ఇస్తూ వస్తుంది. అయితే తమ అధికారంలో వచ్చిన తర్వాత 15,000 ఎకరంకు ఇస్తా అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే దీనిపై కూడా సంవత్సరం అవుతున్నప్పటికీ ఇంతవరకు రైతు భరోసా కూడా ఇవ్వటం లేదని చెప్పి ప్రతిపక్ష నాయకులు కూడా గంట కొన్ని రోజులుగా ఆందోళన బాట పట్టారు. అయితే దీనికి చెప్పుగా సీఎం రేవంత్ రెడ్డి ఒక ఏదైతే సంక్రాంతి తర్వాత కూడా రైతు భరోసా ఇస్తాము, రైతు ఖాతాల్లో కూడా నేరుగా డబ్బులు ఇస్తాము, ఎకరంకు 15,000 ఇస్తామని చెప్పి కూడా ప్రకటించడంతో ఇక్కడ ఉన్న రైతు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే 5.80 లక్షల ఎకరాల సాగు అవుతుంది. అయితే ఈసారి కూడా ఇటు రేవంత్ రెడ్డి క్వింటల్ కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కూడా చెప్పడంతో కూడా గతంలో కంటే ఈసారి కూడా ఎక్కువగా పంట సాగు ఇచ్చిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రతను 2.55.641 మంది రైతులకు గతంలో 2,507.33 కోట్ల డబ్బులు గత ప్రభుత్వం కూడా రైతు బంధు కింద వేసిన పరిస్థితి ఇస్తుంది. ఈసారి కూడా ఎందుకంటే ఎకరంకు 10,000 ఇవ్వడం కానీ గత ప్రభుత్వం ఇస్తుంటే ఎకరంకు ఈసారి రేవంత్ రెడ్డి సర్కారు 15,000 ఇవ్వడం ఇవ్వడంతో కూడా ఏదైతే 2,000 గతంలో ఇచ్చిన ప్రభుత్వం అమౌంట్ కంటే ఈసారి కూడా ఎక్కువ రెడ్డి పోయే పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే దీనిపై కూడా ఇటు రైతు సంఘ నాయకులతో పాటు రైతులు కూడా ఎంతో ఆశయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే తాము ఖచ్చితంగా ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పి చెప్పిన మాట నిలబెట్టుకుందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి ఆధ్వర్యంలో కూడా ఇటు మంత్రి తుమ్మల అలాగే శ్రీధర్ బాబు మా ప్రభుత్వ సహాదరు పోచన శ్రీమతి ఆధ్వర్యంలో కూడా సబ్ కమిటీ కూడా ఇప్పటికీ నిజామాబాద్ లో ఒక కమిటీ ద్వారా కూడా ప్రజల ఇటు రైతుల అభిప్రాయాలు తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో ఉన్న ప్రభుత్వము అటు అనేక ఇటు సాగుకు రాని భూములను కూడా రైతు బంధు ఇవ్వడం జరిగింది. ఈసారి అట్లా కాకుండా ఏదైతే సాగులో ఉన్న కేవలం సాగు చేస్తున్న భూమిని రైతు భరోసాకు సంబంధించి అసలుకి ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకి రైతు భరోసా వర్తింపజేసే అవకాశం ఉంది, అలాగే కౌలు రైతులకు కూడా మరి రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో రైతులతో పాటు ఏదైతే పట్టా ఉన్న రైతులతో పాటు కౌలు చేసే రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి మాట ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా
సోనియా గాంధీ సమక్షంలోనే రైతు భరోసా కూడా ప్రతి ఖాతాలో ఇస్తామని చెప్పి చెప్పిన పరిస్థితి అయితే గతంలో ప్రభుత్వం 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు బంధు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల కూడా మొత్తం పూర్తిగా బడ్జెట్ కూడా కరిపిన పరిస్థితి మాత్రం ఈసారి అలా కాకుండా 5 ఎకరాల 10 ఎకరాల ఒక డెడ్ లైన్ పెట్టుకుని వారికి కేవలం వారికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికే బట్టి చెప్పడం జరిగింది. దీనిపై కూడా ఇటు రైతుల అభిప్రాయం కూడా తెలుసుకున్న పరిస్థితి మాత్రం కలిసింది. ఏదైతే బట్టి విక్రమార్క ఆధ్వర్యం సబ్ కమిటీ కూడా పూర్తిగా రైతులకు సలహాలు సూచనలు కూడా ఇప్పటికీ తీసుకున్న పరిస్థితి మాత్రం కలిసి సలహా సూచనలు ఇటు ప్రభుత్వానికి కూడా ఇప్పటికే నివేదించింది. ఈ నివేదికల ఆధారంగా కూడా 1 ఎకరాలకు రైతులకు అలాగే కౌలు రైతులకు 1 ఎకర కౌలు చేస్తున్న రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి కూడా కాబట్టి రానున్న సమావేశంలో కూడా అసెంబ్లీ సమావేశంలో కావచ్చు మంత్రి మండలి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే దీంతో పాటు అలాగే ఇటు దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు కూడా చాలా మంది కూడా గత ప్రభుత్వము రైతు బంధు ఇచ్చిన పరిస్థితి మాత్రమే అలా కాకుండా ఎవరైతే స్వచ్ఛమైన రైతులు ఉన్నారో ఇటు కౌలు రైతులు కావచ్చు ఇటు రైతులు పొలం ఇటు సాగు చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తారని చెప్పి కూడా సీఎం శ్రీమంత్ రెడ్డి ఒక కృతనిశ్చయంతో ఉన్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. చూసుకున్నట్టయితే ఇటు రైతు భరోసాతో స్థానిక ఇప్పుడు మనం చూసుకోవచ్చు రైతు భరోసాతో వచ్చే ఎన్నికల్లో హామీని నిలబెట్టుకుంటుంది. అయితే ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి. ఇది రైతు ఎలక్షన్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది అనుకోవచ్చా రైతు భరోసా అనేది? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నిజామాబాద్ తెలుసు చూసుకున్నట్లయితే ఎక్కువ మంది 70% మంది అనేక మంది కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. అయితే ఎలక్షన్ రానున్న నెల 15 రోజులు కూడా స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా సీఎం ఇటు సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఖచ్చితంగా ఇస్తాము, ఎకరాకు 15,000 నేరుగా రైతు ఖాతాలో ఇస్తామని చెప్పి ప్రకటించడంతో ఇటు ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన 2.25 వేల 461 రైతులు కూడా పూర్తిగా ఇటు లబ్ధి పొందే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు కూడా ఖచ్చితంగా అయితే తమకు రైతు ఇటు రాష్ట్రభుత్వం ఆదుకుంటుంది, తమకు సాగు కోసం కూడా పెట్టుబడి కోసం కూడా డబ్బులు ఇస్తున్న 15,000 గతం ఎక్కడా లేని విధంగా ఇటు దేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వం ఇయ్యని విధంగా కూడా అటు తమ ఖాతాలో 15,000 ఇస్తుంది. మన రైతు ప్రభుత్వం చెప్పి కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వం చెప్పుకున్నట్లుగానే ఆచరణలో చేస్తుంది చెప్పి కూడా అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఏదైతే రైతు భరోసా పొందిన రైతులు కూడా ఓటు బ్యాంక్ ఇటు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏవైతే స్థానిక ఎన్నికల్లో భారీ మెజారిటీ గెలిపించే అవకాశం స్పష్టంగా ఉందని చెప్పచ్చు. ఖచ్చితంగా